సమస్య కదా. మీ అందరూ తెలుసు కదా, 14 సంవత్సరంగా కరోనా పాండమిక్ వల్ల మొత్తం అందరూ కూడా అతలాకుతం అయిపోయింది ఇక్కడ జనజీవనం కూడా. నగిరిలో ముఖ్యంగా చాలా మంది జీవనాధారం ఏంటంటే డైయింగ్ ఇండస్ట్రీ, మళ్ళా ఈ వీవర్స్ అంతా దీనికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది దాని మీద ఆధారపడి బతికే వాళ్ళు ఎక్కువ మంది, అన్ని కుటుంబాలు కూడా దాని మీద ఆధారపడే బతుకుతాయి. ఇక్కడ ఒక ఈటీపీ ప్లాంట్ ఉంది మన దగ్గర, అది పనిచేయదు, పని చేయనివ్వరు. మీరు గత ప్రభుత్వం కూడా చూశారు, మేము పని చేపిస్తాం, ఎట్లా పని చేయరు, మేం చేపిస్తామని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు, పెద్ద పెద్ద కోతలు మాట్లాడారు. ఇవాళ దాని దిక్కు లేదు, దివానం లేదు. అది చూపించి ఇవాళ మామూలు వాళ్ళ దగ్గర, అది కూడా కష్టకాలంలో 14 సంవత్సరంగా బిజినెస్ జరగట్లే, అడుగు ఆల్మోస్ట్ రోడ్ల మీదకి వచ్చేసారు. వ్యాపారం లేకుండా, బయటికి పోలేకుండా, సామాను బయటికి పంపించలేకుండా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ టైంలో వాళ్ళకి ఆదుకొని వాళ్ళకైనా సాయం చేద్దాము, వాళ్ళకైనా ఆర్థిక సాయం చేస్తాము. అమ్మఒడి ఎవరికి కావాలండి, చేయూత ఎవరికి కావాలండి? వీళ్ళంతా కష్టం చేసే మనుషులంతా కూడా, ప్రతి ఒక్కరు కూడా కష్టం చేస్తే కానీ కూడా గడవదు. అలాంటి వాళ్ళంతా పక్కన బట్టి మేము చేయూత, అమ్మఒడి, నానబుడ్డి అన్న వ్యవహారాలు చేస్తారు. కానీ కష్టం చేసేవాడు ఒక్కరు కూడా పట్టించిన పాపాన్ని కొనే పోట్లే. ఇవాళ దరిదాపుల్లో 20,000 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉంటే వాళ్ళ దిక్కు దివానం లేదు వాళ్ళకి. ఇవాళ ఇవాళ మీటింగ్లు పిలుస్తారు సంబంధం లేని వాళ్ళు. ఇవాళ ఎవడో రాజా అంట, సెలవుమని అంట, ఏం పని ఉండాలి ఇక్కడ? ఏం పని ఇక్కడ? గాడిదలు కాసినాయి, ఇంకా గెలిచిన దేవుడా? ఏం చేస్తున్నారు వాళ్ళ మీటింగులు? కమిషనర్కి ఏం అసలు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా? ఆయన పక్కన కూర్చొని ఎవరైనా నడపడం ఏంటి? ఆయన ప్రభుత్వ ఉద్యోగం అనుకుంటున్నాడా, లేకపోతే ఏదైనా ఇదే దివానం అనుకుంటున్నాడా, సంస్థలు అనుకుంటున్నాడా? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో చాలా తీవ్ర పరిణామాలు అనుభవిస్తారు దీని గురించి. ఇది ప్రతి దానికి కూడా ఒక రూల్ ఆఫ్ లా ఉంది, పద్ధతి ఉంది, ప్రోటోకాల్ ఉంది. ఎవడు చేయాల్సిన పని వాడు చేయాలి, గాడి చేసిన పని గాడిదే చేయాలా? అంతేగాని ఇదేదో పెద్ద దివానం సంస్థానం అని చేస్తే కుదరదు. ఇది రాబోయే రోజుల్లో చాలా కష్టం అనుభవించబోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఏది మర్చిపోం, గమనిస్తూ ఉన్నాం, మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు పెద్ద పెద్ద కోతలు మాట్లాడారు, బెంగళూరులో మీటింగ్లు పెట్టినారు, ఇవాళ అది చేస్తాం ఇది చేస్తాం అని, ఆ ఈటీవీ ప్లాన్ నడుపుతాం అని చెప్పేసి. ఇవాళ ఏంది 50,000 కట్టండి, 40,000 కట్టినట్టు తాతకి చెట్లు కాస్తున్నాయి డబ్బులు, అది వసూలు చేస్తారా? కష్టాల దగ్గర, మట్టి దగ్గర అంతా కూడా వీళ్ళు కష్టం చేస్తే కానీ డబ్బులు రావు. ఒక్కొక్క అప్పులు అయిపోయినారు కరోనా బారిన పడి, అప్పులు అయిపోయి ఎన్నో కుటుంబాలు ఇవ్వాలి. నగరంలో చాలా మంది సఫర్ అవుతున్నారు డబ్బులు లేకుండా, అప్పులు అయిపోయి 3 రూపాయలు 4 రూపాయలు బంగారం తాకడం పెట్టి మిషన్లు అమ్ముకొని నానా రకాల బాధలు పడతా ఉంటే 40,000 కట్టండి, లేకపోతే నీళ్లు పొయ్యిలో నీళ్లు పోస్తాం. ఏంది ఇది? అసలు మానవత్వం మనిషి అంటే ఏం లేవా? అంటే రాక్షసులు తీసుకొని చెన్నుకున్నాం అయినా. ఇది ఖచ్చితంగా దుర్మార్గం, ఖచ్చితంగా దీని పరివర్తన అనుభవిస్తారు. దీని తొందరగా సొల్యూషన్ చెప్పండి. ప్రభుత్వ బాధ్యత ఈటీపీ నడపడానికి కావాల్సింది చేయకుండా వద్దను అని చేస్తున్నట్టు నటిస్తూ ప్రజలకి అన్యాయం చేస్తున్నారు. కావాలి రావాలి అంటే దీనికోసం కావాలి రావాలనేది ప్రజలు కనీసం బతకడానికి కూడా ఛాన్స్ లేకుండా చేస్తా ఉన్నారు. ఇవాళ ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క దాని నుంచి మీరు 15 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. మీరు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చుకోండి, మున్సిపాలిటీలో మిస్లీనియస్ ఫండ్స్ ఉంటాయి, ఏం చేస్తున్నారు? దానికి లెక్క తొక్క లేదు, దానికి వాడండి. ఎందుకంటే అది క్రిటికల్, ఎక్కువ మంది కుటుంబాలు ఆధారపడి దాని మీద ఉన్నాయి. ఆ రోజు పెద్ద పెద్ద మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, మేము నడుపుతాం చేస్తాం అది చేస్తామని. ఇవాళ ఏమైపోయింది అది? మీరు ఈటీపీ ఓపెన్ చేస్తా అంటే చేయండి, ఎవడు కాదన్నాడు. మీరు చేయకుండా, మీ పని మీరు చేయకుండా వీళ్ళు మేము సీల్ వేస్తాం మూసేస్తామంటే ఎట్ట? వాళ్ళు అప్పటిదాకా ఏం తినాలా? అప్పటిదాకా వ్యాపారాలు జరిగిందా? ఆర్నేటి చూపించి నామేముంది అప్పుడు? మేమేదో పార్క్ కడతాం, తొక్కడతాం, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పింది. ఏడైపోయినా పార్కులు అంటే నీ ఫెయిల్యూర్కి కూడా, అంటే నీ చేతగాంధానికి కూడా వీళ్ళంతా అనుభవించాలి కష్టాలు. నీ చేతగాంధానికి నగిరి ప్రజలంతా కూడా వాళ్ళ పర్యవసానం వెళ్తుంది. ఇవాళ వాళ్ళు చెల్లించుకోవాల్సి వస్తా ఉంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజా తిరుగుబాటు అనేది ఖచ్చితంగా చూడబోతున్నారు. అధికారులకైతే నేను మళ్ళా చెప్తున్నా, అధికార ప్రతి రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది. మీరు కూడా చూసుకోండి, జాగ్రత్తగా పనిచేసుకోండి. ఎందుకంటే అన్ని రోజులు ఒకే తీరుండవు, ముందే చెప్తా ఉన్నా. ఇది వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించి వాళ్ళకి జీవనాధారం. ఇది వేరే వేరే అంటే మనం పట్టించుకో, సరే ఒక రోడ్డు ఇవాళ వేస్తారు రేపు వేస్తారు కూడా, ఇది జీవనాధారం. మీ కోట్లు వేస్తూ ఉన్నారు, మా కోట్లు వేస్తూ ఉన్నారు, మేము ఓట్ల కోసం అడగట్లే. ప్రజా సమస్యని తీర్చమని చెప్తా ఉన్నాం. చాలా దరిదాపుల 20,000 కుటుంబాల దగ్గర అలవాటు ఉన్నాయి మాన్యువల్ డైయింగ్లో. ఇది మొత్తం కూడా మిషన్ మెకానైజ్ డైయింగ్ అంతా కూడా బయట వాళ్ళు చేసుకోబోతున్నారు. ఎందుకంటే తమిళనాడులో బ్యాలెన్స్ కాబట్టి వాళ్ళు వచ్చి మందికి చేసుకోబోతున్నారు.
వాళ్ళకంతా వెసులుబాటు కల్పిస్తూ మాన్యువల్ డైయింగ్ కి వెసులుబాటు కల్పించుకుంది. ఇలా కావాలంటే ఎక్కువ వాళ్ళు మిషన్ డైయింగ్ వసూలు చేసుకోండి, కావాలంటే 10 రూపాయలు 1 రూపాయి ఎక్కువ ఇస్తారు. వీళ్ళు 3 బండిలు చేసేవాడు, 30 బండిలు చేసేవాడు మాన్యువల్ డైయింగ్ అన్నిటికీ ఒకటే తీరు కింద వసూలు చేస్తారు. ఇంకోటి ఏంటంటే చాలా మంది తయారైపోయినారు దీనికి ఈ మధ్యవర్తులు. మేము మాకు 30,000 40,000 50,000 అసలు ఎందుకు ఇవ్వాలా దేనికి ఇవ్వాలా అసలు ఎవడు అడుగుతున్నాడు? దిక్కు దివానం లేదు అసలు. అఫీషియల్గా అన్అఫీషియల్గా డబ్బులు పట్టుకొని పోతున్నారు అడుగుతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది నగిరంటే మీ సొంత ఎస్టేట్ కాదు, ఇష్టం వచ్చినట్టు ప్రజలంటే గొర్రెలు కాదు, గుర్తుపెట్టుకోండి. అది ఖచ్చితంగా ఇది పద్ధతి కాదు, ఇది ప్రజా తిరుగుబాటు వస్తుంది. మీరు ఇది మీకు విత్ ఇన్ నో టైం మీరు సాల్వ్ చేయాల్సిన ఇష్యూ, ఎందుకంటే ఇది బర్నింగ్ ఇష్యూ. ఇది ఇట్లా చేయకపోతే మీకు రావడం చాలా కష్టాలు పడిపోతా ఉన్నారు.